మిఖాయా ప్రవక్త ముందు రావటం రావటమే సత్యాన్ని చెప్పడానికి ఇష్టపడాల. ఎందుకంటే పందుల ముందు ముత్యాలు వేయద్దు అన్నాడు కదండి దేవుడు. నీకెందుకు రా సత్యం, నువ్వు ఎలా వినవు చావు. నీకు నిజం కంటే నీకు నచ్చిన సందేశం వినాలనుకుంటావు. వినేవాడికి చెప్పాలి, విననోడికి నీకెందుకు వాక్యం అని చెప్పి ఆ ఏళ్ళరా వేళ్ళు యుద్ధానికి వెళ్ళు అన్నాడు. అప్పుడు యెహోషాపాతు బ్రతిమిలాడాడు, దయచేసి అలా అన్నద్దు, సత్యం ఏంటో మాకు చెప్పు. యుద్ధానికి మేము వెళ్ళటం దేవుని చిత్తమా లేదా, దయచేసి కనిపెట్టు. యుద్ధంలో ఇవాళ ఏం జరగబోతుందో కనిపెట్టం అన్నప్పుడు, అప్పుడు మిఖాయా ప్రవక్త అంటాడు, మీ దగ్గరున్న 400 మంది ప్రవక్తలు పెంపుడు కుక్కల లాంటి వాళ్ళు. గమనించండి, కుక్కల లాంటి వాళ్ళు. ఈ పదాలన్నీ ఇక్కడ వ్రాయబడి ఉండకపోవచ్చు, కానీ ఇంట్లో పెంచుకునే ఒక కుక్క తన యజమానిని సంతోష పెట్టడానికి ప్రయత్నించినట్లుగా జీతానికి పనిచేసే ఈ దొంగ ప్రవక్తలందరూ వారికి జీతం ఇస్తున్న ఆహాబుని సంతోష పెట్టడానికి బ్రతికాడు. కానీ మిఖాయా ఏలియా లాంటి ప్రవక్తలు, అరుదైన ప్రవక్తలు, అరుదైన ప్రవక్తలు వారిని డబ్బుతో కొనలేము. వాళ్ళు జీతాలకు పనిచేయరు, వాళ్ళు రాజులకు భయపడరు, ప్రాణభీతి వారికి లేదు, దేనికైనా వాళ్ళు తెగిస్తారు, ఎవరిని లెక్క చేయరు, దేవుని వాక్యం దగ్గర తల వంచుతారు, అవసరమైతే ప్రాణమిస్తారు, తల తగిన సత్యాన్ని ప్రేమిస్తారు, సత్యాన్ని బోధిస్తారు. అటువంటి అరుదైన ప్రవక్తలు మానవ చరిత్రలో అతి కొద్ది మంది మనకు కనిపిస్తారు. ఆ అరుదైన అతి కొద్ది మంది ప్రవక్తలను ఆహాబు లాంటి దుష్టులు, యెజబేలు లాంటి దుర్మార్గపు స్త్రీలు ద్వేషించారు, దూషించారు, చంపడానికి ప్రయత్నించారు. సౌలు దావీదుని చూశారు కదా ఎలా ద్వేషించాడో, అలాగే ఆహాబు మిఖాయాని, ఏలియాను ద్వేషించాడు. ఎప్పుడైతే యెహోషాపాతు బ్రతిమిలాడాడో అప్పుడు సత్యాన్ని తెలియజేయటం మిఖాయా ప్రారంభించాడు. అతడు అంటాడు, తర్వాత మీరు చదువుకోండి, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనము నుంచి ఆఖరి దాకా, అసలు 22వ అధ్యాయం అంతా మీరు చదవగలిగితే ఇంకా బాగుంటుంది. అక్కడ రాయబడింది చాలా పెద్దటి పెద్ద లేఖన భాగాలు. వీడియో సైజ్ పెరిగిపోతుంది కనుక నేను షార్ట్గా మీకు చెప్పదలుచుకున్నా. మిఖాయా ప్రవక్త ఇలా అంటాడు ఆహాబు మరియు యెహోషాపాతుతో, పరలోక రాజదర్బారులో దేవుడు అక్కడున్న వారందరినీ అడగటం నేను చూశాను, మీలో ఎవరు వెళ్ళి ఆహాబు యుద్ధానికి వెళ్ళినట్లుగా ప్రేరేపిస్తారు అని అడిగినప్పుడు, ఒక ఆత్మ యెహోవా సన్నిధికి వచ్చి నేను వెళతాను అని దేవునితో అన్నాడట. అప్పుడు యెహోవా ఆ ఆత్మను అడిగాడట, నువ్వు ఏ విధంగా యెహోషాపాతుని, ఆహాబుని యుద్ధానికి వెళ్ళినట్లు ప్రేరేపిస్తావు అన్నప్పుడు, ఆ ఆత్మ యెహోవాతో ఈ విధంగా సెలవిచ్చాడట. చూడండి, మొదటి రాజులు 22వ అధ్యాయము 22వ వచనం 22:22. అందుకు అతడు, 21 నుంచి చదువుతున్నా, అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతనిని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారము నీవు అతని ప్రేరేపించుదు అని అతని అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చాను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి, ఈ మాటలు గమనించండి, యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. చూసారా, ఎవరుంచారు అబద్ధమాడు ఆత్మను? యెహోవా ఉంచాడు. ఎవరి నోట ఉంచాడు? నీ ప్రవక్తల నోట. ఎవరు ఆ ప్రవక్తలందరూ? నువ్వు పెట్టుకున్న ప్రవక్తలు, దేవుడు పెట్టిన వాళ్ళు కాదు. వాళ్ళు డబ్బిస్తే ఏమైనా చెబుతారు, డబ్బు కొరకు ఏమైనా చేస్తారు, కానీ డబ్బు అందరినీ లొంగ తీసుకోలేదండి. డబ్బు దగ్గర దేవుడు లొంగడు, దైవజనులు లొంగరు. అయినా కొంతమంది బుద్ధిహీనులు, తెలివి లేక, బుర్ర లేక, వాళ్ళకి డబ్బు పట్ల ఉన్న మక్కువ అందరికీ ఉందని అనుకుంటారు. మేమున్నట్టే అందరు ఉంటారేమో అనుకుంటారు, కానీ అందరూ అలా ఉండరు. డబ్బుతో అందరినీ కొనలేము. దేవుడు అభిషేకించి పంపించిన ఏ ప్రవక్తను డబ్బు చేత మనం కొనలేము, వారిని మార్చలేము. అటువంటి నికార్సైన నిప్పు లాంటి మిఖాయా ప్రవక్త దేనికి భయపడకుండా చెబుతున్నాడు, యెహోవా ఒక అబద్ధమాడు ఆత్మను నీ ప్రవక్తల నోట ఉంచాడు. చూసారా, దేవుడు పరిశుద్ధాత్మను మాత్రమే కాదు
కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తుల దగ్గరికి అబద్ధమాడు ఆత్మను దురాత్మను మోసపరుచు ఆత్మలను దేవుడు పంపించటం మనం చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, సత్యాన్ని ప్రేమించే మనసు మీకు లేకపోతే, నీతి న్యాయాలను ప్రేమించే మనసు మీకు లేకపోతే, ఇతరుల అభివృద్ధిని ఆనందాన్ని చూసి ఓర్చుకునే స్వభావం కనుక మీకు లేకపోతే, మీకంటే యోగ్యులైన వాళ్ళు, సామర్థ్యం కలిగిన వాళ్ళు, తెలివైన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు మీకు కనిపించినప్పుడు అభినందించటం, ఆనందించటం, కంగ్రాట్స్ అని చెప్పటం, భుజం తట్టి వెన్ను తట్టి ఎంకరేజ్ చేయటం మీకు చేత కాకపోతే మీరు దేవుని బిడ్డలు కాదు, మీరు సైతాను పిల్లలు అవుతారు. మీరు పాడే పాటలు నిష్ప్రయోజనం, మీరు చేసే ప్రార్థనలు దండగా. మేము దేవుని బిడ్డలమని మీరు అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీరు దేవుని బిడ్డలని ఎవరైనా వచ్చి మీతో అంటున్నట్టే వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నారు. లేదండి, మాకు రోజు బోళ్ళని కళ్ళు వస్తున్నాయి అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. తప్పుడు మాట, తప్పుడు బ్రతుకు, తప్పుడు బుద్ధి, తప్పుడు ప్రవర్తన కలిగిన ఎంతోమంది అంటుంటారు, దేవుడు మాతో ఉన్నాడు బ్రదర్, రాత్రి ఒక కళ వచ్చిందండి, పరిశుద్ధాత్మ నామే దిగొస్తున్నట్టుగా ఒక దర్శనం వచ్చిందండి, మొన్నే ఒక ప్రవచనం వచ్చిందండి. ఎందుకండి ఆ దిక్కుమాలిన కళలు, ప్రవచనాలు, దర్శనాలు? బుద్ధి బాగోనప్పుడు, బ్రతుకు బాగోనప్పుడు, మాట బాగోనప్పుడు, వాక్య క్రమము లేనప్పుడు నెత్తిని కొట్టుకోవడాక కళలు, దర్శనాలు, ప్రవచనాలు. ఈ సందర్భంగా దైవజనుడిగా వాక్యం వింటున్న వారందరితో నేను పంచుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరికైతే వాక్య క్రమము, వాక్యానుసారమైన జీవితము ఉండదో, వారి ద్వారా వచ్చే ప్రతి కళ, ప్రతి దర్శనం, ప్రతి ప్రవచనం ముమ్మాటికి 100% దయాలు పలికిస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరైనప్పటికీ, ఎవరైనా కావచ్చు, నమ్మకండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. కళలు, దర్శనాలు, ప్రవచనాలు చెప్పేవాడికి ఎప్పుడు ఏం పోదు, అది దేవుడి వాక్ అనుకొని నమ్మి గుడ్డిగా నమ్ముతారు సారా, వాడే దివాలా తీసేది. కళలు, దర్శనాలు, ప్రవచనాలు అంటూ దేవుడి పేరు మీద కుప్పల తెప్పలుగా కళలు, దర్శనాలు, ప్రవచనాలు చెప్పే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. వాళ్ళ జీవితాన్ని గమనించండి. వాళ్ళు ఏదైనా ఒక స్థిరమైన పరిచర్యకి బద్దులై ఉన్నారా? ఒక లైఫ్ పార్ట్నర్తో కలిసి ఉన్నారా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక విషయంలో క్రమము తప్పిన వాళ్ళు మిగతా అన్ని విషయాలలో కూడా క్రమం తప్పటం ప్రారంభిస్తారు. అంటే క్రమం అనేది నచ్చనప్పుడు ఎక్కడ నచ్చలేదు, అక్కడ నచ్చలేదు అని ఉండదండి. దేవుని విషయంలో లాయల్గా లేని వాళ్ళు, దేవుణ్ణి మోసం చేయగలిగిన వాళ్ళు ఎవరినైనా మోసం చేయగలుగుతారు. వాక్య క్రమాన్ని తప్పిన వాళ్ళు అన్ని విషయాల్లో క్రమం తప్పుతారు. కాబట్టి గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాడు క్రైస్తవ ప్రపంచంలో లెక్కలేనంతమంది కళలు చెప్పేవాళ్ళు, దర్శనాలు చెప్పేవాళ్ళు, నా కుమారుడా, నా కుమార్తె, యెహోవా సెలవిచ్చినదేమనగా అని పిచ్చి ప్రవచనాలు చెప్పి మనుషుల జీవితాలతో ఒక ఆట ఆడుకునే క్రైస్తవ సహోదరులు సహోదరులు ఎందరో ఉన్నారు. ఇది తప్పు అని చెప్తే వారికి నచ్చదు, కోపం వస్తుంది, బాధ కలుగుద్ది. వాక్యం ప్రకటించరు, వారి పిచ్చి ప్రేలాపనలే దేవుడి పేరుతో రుద్దుతూ అందరి జీవితాలు నాశనం చేస్తుంటారు. ఇది తప్పు. సౌలు మీదకి దురాత్మ వచ్చింది, యెహోవా దగ్గర నుండి వచ్చింది. వెంటనే సౌలు ప్రవచించడం ప్రారంభించాడు. చూసారా, సౌలు కూడా ప్రవచించాడు. ప్రవచించే ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ వలన మాత్రమే ప్రవచించడు అని స్పష్టంగా అనేక సార్లు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఆహాబు దగ్గర ఉన్న 400 ప్రవచించారు, కానీ వారందరూ అబద్ధమాడు ఆత్మ వారి నోటి మీద ఉండటం వలన, వారి నెత్తి మీద ఉండటం వలన వాళ్ళు ప్రవచించారు. అలాగే 2 Thessalonians 2:11 మనం చూస్తాం, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై దేవుడే మోసపరుచు ఆత్మకు వారిని అప్పగిస్తున్నాడు. చూసారండి, దురాత్మ అని, అబద్ధమాడు ఆత్మ అని, మోసపరుచు ఆత్మ అని, ఈ నాత్మలో ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ దేవుడి పేరు వాడుకుంటున్నాయి. మెరిసేదంతా బంగారం కాదని, దేవుడు పేరు వాడుతున్న ప్రతి వాడు దైవజనుడు కాదు, దైవ సేవకురాలు కాదు. జాగ్రత్త పడండి. సరే, ఇక మళ్ళీ మన అంశం దగ్గరకు వద్దాం, సౌలు రాజు దగ్గరకు వద్దాం. సౌలు ఎప్పుడైతే దావీదు గెలుపుని, దావీదు సామర్థ్యాన్ని, అతని యోగ్యతను చూసి మెచ్చుకోవడానికి బదులు, సన్మానించడానికి బదులు, ముద్దాడడానికి బదులు, ఏమండి గౌరవించడానికి బదులు,
అసూయ పెంచుకున్నాడో విషపు చూపు నిలిపాడో ఇమ్మీడియట్గా అతని మీదకి ఒక దురాత్మను దేవుడు పంపాడు. నీకెందుకు రా దేవుని ఆత్మ, నీలాంటి నీచుడికి దేవుని ఆత్మ అక్కర్లేదు, నీకు దురాత్మ చాలు. ఏమంటే అర్థమవుతుందా? కాబట్టే మనం జాగ్రత్తగా ఉండాలి, భయపడాలి. ఎలా పడితే అలా ప్రవర్తించేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. నా ఇష్టం, నేనేమైనా చేస్తా అంటే చెయ్యి, కానీ దేవుడు ఉండడు. దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నీ కర్మ. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు.